ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ఆది కాండము ఇరవై రెండవ అధ్యామ్ కొందము ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాంను పరిశోధించాను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అనేను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతని నర్పించమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరల మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడవు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకతడు ఏమి నా కుమారుడా అనేను అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూసుకొని నని చెప్పాను అలాగూ వారిద్దరు కోడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచాను అప్పుడు అబ్రాహము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఎహో అధూత పరలోకం నుండి అబ్రాహామా అబ్రాహమా అని అతని పిలిచాను అందుకు అతడు చిత్తం ప్రభ అనేను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అతనినేమియు చేయకుము నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక వెనుతీయలేదు గనుక నీవు దేవునికి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదా నేను అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడాను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించను అబ్రహాము ఆ చోటుకి ఎహోవా ఈరే అని పేరు పెట్టాను అందుచేత ఎహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును యహోవా దూత రెండవమారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రంల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానంను నిశ్చయంగా విస్తరింప నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నయూ నీ సంతానము వలన ఆశీర్వదించబడును నాతుడని ప్రమాణం చేసి ఉన్నానని ఎహోవా సెలవిచ్చిన నేను తర్వాత అబ్రహాము తన పనివారి తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్ష బాక్కు వెళ్ళిరి అబ్రహాము బేర్ష బాలో నివసించను ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినది ఏమనగా మిల్కా అను ఆమెయు సహోదరుడవు నాహోర్నకు పిల్లలను కనెను వారు ఎవరె ఎవరెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఓజు ఇతని తమ్ముడైన బూజు అరాము తండ్రి అయిన కెమ్ముయేలు కెసెదు హజో షిల్దాషు ఇద్లాపు బెతుయేలు బెతుయేలు రిబ్కాను కనెను ఆ ఎనిమిది మందిని మిల్క అబ్రాహాం సహోదరుడగు నాహోరునకు కనెను మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబహును గహమును తహషును మయకాను కనెను ఇంతటితో ఇదనం కొరకైన బైబిల్ పాఠము సరి.